గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం, నేను హైదరాబాద్లో ఉంటాను, వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు వెస్టీజ్ వచ్చేసి ఒక గొప్ప ప్రోడక్ట్ లాంచ్ చేసింది. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే, ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలిసిందంటే మీకు నిద్ర పట్టదు, అంత మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఏం పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, దీంట్లో ఏముంది మనకు ఇంత మంచి పని చేయడానికి, దాని గురించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ప్రోడక్ట్ పేరు వచ్చేసి నానో ఎనర్జైజర్. ఒక్కసారి మనం బెనిఫిట్ చూసుకున్నట్లయితే, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో, ఆ బెనిఫిట్ చూసుకున్నట్లయితే అన్నిటికంటే ముందు మనకి ఇక్కడ ఇంజిన్ అనేది స్మూత్ అవుతుంది. రెండో బెనిఫిట్ వచ్చేసి పొల్యూషన్ మీరు తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బండి నుంచి వచ్చే పొల్యూషన్ తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది వచ్చేసి ఇంజన్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది, ఇంజన్ యొక్క లైఫ్ పెరుగుతుంది, దాంతోపాటు మీకు 15% మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను మినిమం 4 బెనిఫిట్ మీద మాట్లాడుతున్నాను. సో ఈ దీంతో పాటు ఇంకా మనం ఒకసారి పొల్యూషన్ గురించి చూద్దాము. ఇక్కడ పొల్యూషన్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇండియాలో ప్రతి 8 మంది ఎవరైతే చనిపోతున్నారో, ప్రతి 8 మంది నుంచి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో చనిపోతున్నారు, ఆయన పొల్యూషన్ గురించి చనిపోతున్నారు, లంగ్స్ ప్రాబ్లం వల్ల చనిపోతున్నారు, రైట్? సో తర్వాత వచ్చేసి ఒక్క కార్ తీసుకుంటే, ఒక్క కార్ నా దగ్గర మీ దగ్గర ఒక కార్ ఉంది, ఆ కార్ వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి 4600 కేజీల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఈ 4600 కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అవుతుందో, ఆ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి మీకు ఇంచుమించు 220 ట్రీస్ కావాలి, 220 చెట్లు కావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఎంత పొల్యూషన్ పెరిగిపోతుంది చూడండి. దాంతోపాటు మనకు మొత్తం ప్రపంచంలో ఉన్న దాంట్లో తీసుకుంటే టాప్ టెన్ పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే 6 సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా నుంచే ఉన్నాయి. సో ఇంత పొల్యూషన్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మన గవర్నమెంట్ కంటే చాలా మంచి డిసిషన్ తీసుకుంటుంది, చాలా మంచి పని చేస్తుంది, మనకు ట్రీస్ పెట్టడంలో దాంట్లో చాలా మంచిగా సక్సెస్ అవుతున్నాము అవుతున్నారు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, వెస్టీజ్ కూడా మనకు ఒక అద్భుతమైన స్టెప్ తీసుకుంది పొల్యూషన్ మీద, రైట్? సో ఇక్కడ నేను చెప్పే ప్రోడక్ట్ ఏదైతుందో నానో ఎనర్జైజర్, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకు పొల్యూషన్ అనేది తగ్గుతుంది, దాని గురించి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే మన మనిషికి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉందో హార్ట్ ఉంటుంది, అదేవిధంగా మన కార్కి కానీ ఇంజన్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి పిస్టన్, ఇంకా బోర్. ఇంజన్లో ఒక హోల్ ఉంటుంది, ఇది బైక్ పిస్టన్ నేను తీసుకున్నాను బయట నుంచి. అయితే ఇది ఏం చేస్తుందంటే, మనకు ఇంజన్లో ఒక హోల్ ఉంటుంది, బోర్ అంటాము, ఆ బోర్ లోపల ఇది ఇట్లా ఫిక్స్ అవుతుంది. ఇది ఇట్లా ఏమవుతుంది, ఇట్లా బోర్ ఉందనుకోండి హోల్, ఇట్లా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు మనం మీరు వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా మూమెంట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్సలరేటర్ ఎక్కువ చేశారనుకోండి, ఇది ఇంకా స్పీడ్ పెరుగుతుంది. సో మీరు కొత్తగా బండి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి, ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ బోర్ ఏదైతే ఉందో దీంట్లో హోల్, ఇక్కడ రౌండ్లో మొత్తం ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈ ఫినిషింగ్ ఉన్నప్పుడు ఇది ఇట్లా ఫిక్స్ అయినప్పుడు ఇట్లా మూమెంట్ జరుగుతూ ఏమవుతుందంటే, ఈ స్ప్రింగ్స్ అరిగిపోవడము, దాంతోపాటు మీకు బోర్ లోపల ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది గిట్ట రఫ్ అయిపోతుంది, అరిగిపోవడం జరుగుతుంది. సో అలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి పొగ అనేది రిలీజ్ కావడం, పొల్యూషన్ ఎక్కువ కావడం, ఇంజన్లో సౌండ్ పెరగడం ఇలాంటివి జరుగుతుంటాయి, రైట్? సో ఈ మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే, నానో ఎనర్జైజర్లో మీకు జిర్కోనియం మరియు ప్లాటినం, ఈ రెండు ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తుందంటే, మీరు ఇంజిన్ ఆయిల్తో పాటు కలిపి పోసినప్పుడు, లేదా మీరు డైరెక్ట్గా పోసినప్పుడు, అదేం చేస్తుంది, ఆయిల్తో పాటు కలిసి మీకు ఈ లేయర్ ఒక ఫామ్ చేసేసుకుంటుంది. ఈ మధ్యన హోల్ ఏదైతే ఉందో ఈ హోల్కు ఒక లేయర్ ఫామ్ చేసేసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఇది స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నార్మల్ గోడ ఉంది, ఒకటి ఇంకో గోడ మీద మీరు ఏం చేస్తారు, లపం చేశారు, లపం చేస్తే ఎలా అవుతుంది, స్మూత్ అయిపోతుంది కదా. సో అదేవిధంగా మీకు ఇంజన్ లోపల ఒక స్మూత్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఇది ఇంకా స్మూత్ అయిపోతుంది, మీకు ఇంజన్లో సౌండ్ తగ్గుతుంది, దాంతోపాటు పొల్యూషన్ తక్కువ అయిపోతుంది, దాంతోపాటు మీకు మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఫ్రెండ్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు వాడినాక చేసినాక 2 రోజులకు మీరు చూడండి, 1 డే తర్వాత మీకు ఇంజన్లో సౌండ్ డిఫరెంట్ తెలిసిపోతుంది, రైట్? సో ఫ్రెండ్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్, దీంతో ఇంకా ఇంపార్టెంట్ నేను విషయం మీతో మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ నానో ఎనర్జైజర్ మీరు ఒక్కసారి వేశారంటే 30,000 కిలోమీటర్ వాళ్ళకి పనిచేస్తుంది. మీరు వేసిన ఆయిల్ ఏదైతే ఉందో 1-2 అవర్ లోపల ఒక లేయర్ ఫామ్ అయింది, ఆ లేయర్ అనేది మీకు 30,000 కిలోమీటర్కి పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు, ఒక డౌట్ రావచ్చు, నేను ఆయిల్లో కలిపి వేసినప్పుడు ఆయిల్ తీసేస్తాం, ఆయిల్ సర్వీసింగ్ చేస్తాం 2,000-3,000 కిలోమీటర్లకి, అప్పుడు ఇది ఆయిల్తో పాటు వెళ్ళిపోతుందేమో అని డౌట్ వస్తుంది. సో అలా ఏం లేదు, మీరు అట్లా వేసినప్పుడు అది 2-3 అవర్స్ నడవంగానే అది ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఆయిల్ మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసినా ప్రాబ్లం లేదు, 30,000 కిలోమీటర్ల వరకు అనేది ఈ లేయర్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ మీకు 30,000 కిలోమీటర్కి మీకు 15% ఇంక్రీజ్ అనుకున్నాం మనము.
సో ఎలా మీకు బెనిఫిట్ ఇంకా పెద్ద బెనిఫిట్ అవుతుంది దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సపోజ్ మీరు 30,000 కిలోమీటర్ల వరకు మీ వెహికల్ 30,000 కిలోమీటర్ తిరగాలి అనుకోండి, మీరు ఒక పెట్రోల్ కనుక యావరేజ్గా తీసుకుంటున్నాను మైలేజ్ ఒక 45, ఒక లీటర్కి 45 కిలోమీటర్ల యావరేజ్ వస్తుంది. సో అలాంటప్పుడు 30,000 కిలోమీటర్ మీ బండికి తిరగడానికి మీకు ఇంచుమించు ఇక్కడ 666 లీటర్ల పెట్రోల్ పడుతుంది. 666 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఈ 666 పెట్రోల్ ఏదైతే ఉందో దాంట్లో మనం 15% యావరేజ్ తీసుకుంటే నేను ఇంకా 15% మన మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము. సో ఒకవేళ నేను కొంచెం తగ్గించి 12% తీసుకున్నా కానీ మీరు 15 అంటే 45 కిలోమీటర్లు డివైడ్ పర్సంటేజ్ వచ్చేసి మీరు తీసుకున్నట్టయితే ఒక 12% తీసుకున్నా ఇక్కడ మీకు 5.4 అంటే 5.4కి దగ్గర ఒక 5 కిలోమీటర్ తీసుకుంటాను నేను. అంటే ఇప్పటివరకు మీరు 45 కిలోమీటర్లు వచ్చే యావరేజ్ ఇప్పుడు ఎంత అయింది 50 కిలోమీటర్లు అయింది, అంటే 5 కిలోమీటర్లు పెరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్ 30,000 కిలోమీటర్ తిప్పడానికి మీరు 666 లీటర్లు యూజ్ చేస్తున్నారు. సో 666 లీటర్లు ఇంటూ 5 చేస్తే మీకు 3,330 కిలోమీటర్లు మీకు ఎక్స్ట్రా వచ్చింది. 3,330 కిలోమీటర్ ఎక్స్ట్రా మైలేజ్ తిరిగింది. అయితే ఈ 3,330 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని కనుక మీరు 45, ఇంతకుముందు మీ మైలేజ్ వచ్చేసి 45 వచ్చేది, 45 నుంచి డివైడ్ చేస్తే కనుక మీకు 74 లీటర్స్ అంటే 74 లీటర్ల పెట్రోల్ మీరు సేవ్ చేశారు. 74 లీటర్ల పెట్రోల్ మీకు సేవ్ అయింది ఇంటూ 82 రూపీస్ యావరేజ్ పెట్టుకుంటున్నాను పెట్రోల్ రేటు. 74 లీటర్లు ఇంటూ 82 పెట్టుకుంటే 6,068 రూపాయలు మీరు సేవ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, 6,066 కొన్ని మన ప్రొడక్ట్ నానో ఎనర్జైజర్ వచ్చేసి మీకు 1380 రూపాయలు, 1380 రూపాయలు మైనస్ చేసినా కానీ మీకు 4,688 రూపాయలు మీకు సేవింగ్ అయింది. సో ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళన్నారు ఒక మంచి గొప్ప అవకాశం. ఈ మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ బండి యొక్క సౌండ్, వాళ్ళ ఇంజను, వాళ్ళ మైలేజ్ ఇవన్నీ చేయడంలో చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు భూమాతకు ఒక పెద్ద గొప్ప పని చేయబోతున్నారు. ఏంది అంటే పొల్యూషన్ తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. మీ వంతు ఒక 100 మందికి ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, 100 మంది వల్ల ఎంత పొల్యూషన్ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. 100% మీరు ఇమ్మీడియట్లీ ఇదే రోజు వెళ్ళి కొనుక్కండి, మీ బండిలో వేయండి, నెక్స్ట్ డే చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది, మైలేజ్ గిట్ట చెక్ చేసుకోండి. అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఇమ్మీడియట్లీ మీరు పర్చేజ్ చేసుకోండి. ఇది మీ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా మంచి ప్రోడక్ట్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్కమ్.